తెలుగులో తప్పక చదవవలసిన కొన్ని పుస్తకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. లోకో భిన్న రుచి అన్నారు మన పెద్దలు. అందువల్ల ఏవో కొన్ని పుస్తకాల గురించి చెబుతూ ఇంతకు మించిన ఉత్తమ సాహిత్యం లేదు అని చెప్పడం మా ఉద్దేశం కాదు. తెలుగులో తప్పక చదవవలసిన కొన్ని పుస్తకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బలంగా బల్లగుద్ది గట్టిగానే చెప్పుకోవచ్చు. ఇప్పుడు మేము చెప్పబోయే పుస్తకాలు అటువంటి వాటిలో కొన్ని మాత్రమే అని గ్రహించి ఆలకించి మా ఈ చిన్ని ప్రయత్నాన్ని ప్రోత్సహించి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం. పుట్టబోయేది బుల్లి బుజ్జాయి కోసమే పొదుగు గిన్నెకు పాలు పోసిపోసి కలికి వెన్నెలలూరు చలువదోసేళ్లతో లతలకు మారుకు లతికి ఎతికి పూల కంచాలలో రోలంబులకు రేపటి భోజనము సిద్ధపరచిపరచి తెల్లవారకుండా మొగ్గలలోన జొరబడి వింత వింతల రంగు వేసివేసి తీరికే లేని విశ్వ సంసారమందు అలసిపోయితివేమో దేవాదిదేవా, ఒక నిమిషము కన్ను మూయుదువుగాని రమ్ము తెరిచితి మా కుటీరమ్ము తలుపు అంటూ సృష్టి కార్యంలో అలసిపోయావా స్వామి అంటూ భగవంతుడి మీదే కరుణ చూపించిన కవి కరుణశ్రీగారు. ఊలు దారాలతో గొంతు కురిబిగించి గుండెలో నుండి సూదులు గుచ్చికూర్చి ముడుచుకొందురు ముచ్చటక ముడులమమ్ము అకట దయలేని వారు మీ యాడువారు అంటూ విలపించే పువ్వుల బాధని మన మనస్సులకు గుచ్చుకునేలా చేసిన కవితా ఖండిక పుష్ప విలాపం. తెలుగు పద్యం సొగసు తెలియాలంటే కరుణశ్రీగారి ఉదయశ్రీ చదవాల్సిందే. పుట్టపర్తి నారాయణాచార్యులు గారు 14 భాషలలో ప్రవీణులు. ఎంత ప్రావీణ్యం అంటే ఆ 14 భాషలలో ఆసు కవిత్వం చెప్పగలిగేనంత. వారు తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ భాషలలోని కావ్యాలను తెలుగులోకి అనువదించారు. విశ్వనాథ వారి ఏకవీరను మలయాళంలోకి అనువదింపచేశారు. పుట్టపర్తి వారి జీవితంలో ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఆయన రాసిన పుస్తకాన్ని ఆయనే పాఠ్యాంశంగా చదువుకోవాల్సి రావడం. శివతాండవం చదువుతూ ఉంటే మనకు తెలియకుండానే అక్షరాలన్నీ సంగీతంతో కలిసి పరిగెడుతూ ఉంటాయి. అందుకేనేమో ఆ శివతాండవం కవి సామ్రాట్ విశ్వనాథుని ఆనంద ప్రవసుని చేసింది. కవికోకిల జాషువా చేత పుట్టపర్తి నారాయణాచార్యుల కంటే గొప్పవాడెవడు అని అనిపించింది. ఓ నిజాము పిశాచమా, కానరాడు, నిన్ను బోలిన రాజు మా కెన్నడేని, తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నినదించిన కవి మహాకవి దాశరథి. దాశరథి వ్రాసిన పద్యాలు బోలెడు. అందులో నోటు చేయదగినవి కోకొల్లలు అని ఆరుద్రచే కొనియాడబడిన కవితా వన పారిజాతం దాశరథి. నిజాం చెర నుండి తెలంగాణ విముక్తికై పోరాడిన కవన యోధుడు దాశరథి. మహాంధ్రోదయం కోసం తన కవిత్వంతో అగ్నిధారలు కురిపించి రుద్రవీణలు మోగించినవాడు. లక్ష్యం నెరవేరాక చల్లబడ్డ మనస్సుతో సినిమా పాటలలో 1000 వేణువులు మ్రోగించి ముత్యాల జల్లులు కురిపించాడు. ఆ కవితాగ్ని కాంతిలో దాశరథి విశ్వరూపాన్ని చూడాలంటే ఆయన సాహిత్యాన్ని చదవాల్సిందే. నేనెంత ఓ పిడికడు మట్టే కావచ్చు, కానీ కలమెత్తితే నాకు ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది అంటూ నినదించిన మహాకవి గుంటూరు శేషేంద్ర శర్మ. శేషేన్, నీ పోయమ్సు చూసేన్, పసందు చేసేన్, నీది పద్యమా లేక ఫ్రెంచి మద్యమా అంటూ ఆయనను కవితాత్మకంగా పొగిడి మురిసిపోయారు శ్రీశ్రీ. ఈ షోడసి పుస్తకంలో సుందరాకాండ కుండలిని యోగమని, లంకానగరం మూలాధారమని, సీతాదేవియే కుండలిని శక్తి అని, స్వామి హనుమే కుండలిని యోగాన్ని అనుష్ఠించే యోగి అని వేదోపనిషత్తుల నుంచి మంత్ర శ్లోకాలను ఉదహరిస్తూ నిరూపిస్తారు రచయిత గుంటూరు శేషేంద్ర శర్మ. అనువాద హనుమంతుడంటూ బాపు రమణలు పిలుచుకునే నండూరి రామ్మోహన్ రావు గారి రచనా శైలి చాలా సరళంగా ఉంటుంది. మార్క్ ట్వైన్ రచించిన టామ్ సాయర్, హకల్ బెరిఫిన్ మొదలైన వాటికి నండూరి వారి అనువాదాలు అనువాదపు వాసన తగలకుండా గుబాళిస్తాయి. ఇవి కాక ఇంకొన్ని అనువాదాలైన రాజు పేద, విచిత్ర వ్యక్తి, కాంచన ద్వీపం వంటి పుస్తకాలను పిల్లలతో చదివిస్తే వాళ్ల ఊహాశక్తి, భాషా పటిమ రెంటిని పెంచిన వాళ్లమవుతాం. 6 సారా కథలు, రత్తాలు రాంబాబు, రాజు మహిషి, గోవులొస్తున్నాయి జాగ్రత్త వంటి రచనలతో తెలుగు సాహిత్యంలో స్థిర నివాసం ఏర్పరచుకున్న రచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు. ఆయన రావి శాస్త్రిగా సుప్రసిద్ధులు. ఈనాటి రచయితలకు ఎందరికో ఆయన స్ఫూర్తి. ఆయన రచనా శైలి కూడా వేరెవ్వరికీ అందనంత విశిష్టమైనది. కేవలం మళ్ళా మళ్ళా చదువుతూ
ఆనందించవలసినవే. ఇప్పటికి మాత్రం ఈ పుస్తకాలతో సరిపెడుతూ మా ఉత్సాహానికి అడ్డుకట్ట వేస్తున్నాం. మా ఈ చిన్ని ప్రయత్నాన్ని ప్రోత్సహించి ఆశీర్వదిస్తారని ఆశిస్తూ మరికొన్ని మంచి పుస్తకాలతో మళ్లీ కలుద్దాం. నమస్కారం.